తెలంగాణలోని అన్ని వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేపల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని, మత్స్యకారుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మత్స్యకారులకు చేపల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పవిత్ర యజ్ఞంలా కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులకు చేప పిల్లలు అందించడంతో పాటు చెరువుల్లో, కుంటల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండి కుడి చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై కుడి చెరువులో 75,000 చేప పిల్లలు వదిలిపెట్టారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. చెప్పదండి మండలంలోని చెరువుల్లో 55,00,000 విడుదల చేయనున్నారు. గతంలో ఏ ప్రభుత్వం గంగపుత్రులను పట్టించుకోలేదని, కానీ స్వయం పాలనలో సీఎం కేసీఆర్ గంగపుత్రుల ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను తవ్వించారన్నారు. దీంతో చెరువుల్లో నీటి సామర్థ్యం పెరిగి మత్స్య సంపద కూడా పెరిగిందన్నారు. చేపలు పట్టుకోవడానికి వలలు, అలాగే అమ్మడానికి ద్విచక్ర వాహనాలు, వ్యానులు ప్రభుత్వం సమకూర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తుందన్నారు. చేపల చెరువుల నిర్మాణం కోసం ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందన్నారు. ఈరోజు కుడి చెరువులో 75,000 చేప పిల్లలను చెరువులో వేయడం జరిగింది. అదేవిధంగా రాముల చెరువులో కూడా 75,000 చేపలను వేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చొప్పదండి మండలం మొత్తం చెరువులలో 58,00,000 చేపలను, చేప పిల్లలను ఇవాళ చెరువులలో ఓవరాల్గా వదులుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి 6 ఏళ్ల కింద ముదిరాజుల పరిస్థితి, గంగపుత్రుల పరిస్థితి చాలా దీనంగా ఉండే. అంతేకాకుండా మన తెలంగాణ వ్యాప్తంగా సమైక్య పాలనలో చెరువులను పట్టించుకోకుండా ఏ కులవృత్తులను కూడా నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వాల కారణం చేత మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ కూడా బాగు చేసుకొని, తద్వారా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసుకొని వరద కాలువ ఒక జీవనదిగా మార్చి ప్రతి చెరువుకు మరి నీళ్లు నింపే విధంగా, ఆ నీళ్ళల్లో మరి ముదిరాజులకు కానీ గంగపుత్రులకు కానీ మరి యొక్క జీవాధారం, వాళ్ళ యొక్క వెలుగుల్లో, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం మరి చేప పిల్లలను ఫ్రీగా, ఉచితంగానే చేప పిల్లలను పంపిణీ చేయడం.